ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కింది భాగాల్లో మనం మోక్ష లక్షణమేమిటి అనేది చెప్పుకున్నాం. అంటే మోక్షం అంటే దేన్నన్నారు అనేది. మోక్ష పురుషార్థం అందరికీ కావలసిందే. ఎందుకు అందరికీ కావలసిందే అంటే ఎవరో బయటి వాళ్ళు చెప్పారు గనక కావలసింది అని కాదు, మన హృదయము దేన్ని కావాలనుకుంటుందో దాన్ని పరిశీలించి గుర్తుపట్టేసరికి ఈ లక్షణాలన్నీ అక్కడ తేలుతున్నాయి. మోక్షం అనేది శాస్త్రం చెప్పింది గనక ఇక నుంచి నువ్వు మోక్షం కోరుకోవయ్యా అంటే ఒక వస్తువును కోరుకో అని ఎవరన్నా చెప్పితే కోరిక పుడుతుందే? ఒకడు చెప్పితే కోరిక పుట్టదు, ఒకడు బలవంత పెడితే ఒకదాని పట్ల కోరిక పుట్టదు. మనలో ఉన్నది కోరిక, అది దేని గురించి అనేది పరిశీలించి స్పష్టంగా గుర్తిస్తే అది మోక్షమే అని తేలుతుంది. ఇట్లా మనం విచారించి చూసాం, అందరికీ ఆనందం కావాలి అన్నాం. ఇది చూడండి, మన కోరికలన్నిట్లో మూల కోరిక ఏమిటి అనేది మనమే గమనించి గమనించి చూస్తే ఈ కోరిక అని తేలుతుంది. నాకు మరణరాహిత్యం కావాలి, నేనెప్పుడూ లేకుండా ఉండకూడదు, నాకు అన్ని విధాల అభద్రత తొలగిపోవాలి, పరిపూర్ణ నిత్య ఆనంద ప్రాప్తి కావాలి, ఏ రకమైన కొరత ఉండకూడదు, నిత్యం నిశ్చింతం నిర్భయం పరిపూర్ణం ఉండాలి. ఇది ఎవరన్నారు? ఎవరననక్కర్లే. ఏ పుస్తకంలో ఉంది? పుస్తకం చెప్తుందని కాదు, నా హృదయం నా మనస్సు సకల ప్రాణుల హృదయంలో ఇది దాగి ఉన్నటువంటి కోరిక. దాగి ఉన్నది ఎందుకు అంటే అందరూ ఈ కోరికను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది సహజమైన అభిరుచి అనేది, ఇదే అందరికీ కావలసింది అనేది గుర్తుపట్టక ఈ నిజమైన కోరికనే ఆయా తప్పుడు బుద్ధి వల్ల మోహం వల్ల అల్ప వస్తువులే మనకు నిజంగా కావలసినవి అనుకుంటున్నారు. ఏదో డబ్బు వచ్చేస్తే అంత అయిపోయింది అనుకుంటున్నారు. కుటుంబం బాగుంటే కదండి మోక్షాలు మాకెందుకు అంటున్నారు. అంటే మోక్షం అంటే ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తికి కావలసిన కోరిక అని, ఉద్యోగాలు కుటుంబము తర్వాత ఈ డబ్బు ఈ వైషయిక సుఖాలు ఇవే నిజంగా మనకు కావలసినవని, మోక్షం అంటే ఏ కొందరికో మాత్రం కావలసిన వస్తువని, ఇదేదో వైయక్తిక కోరికనా? ఇది వైయక్తిక కోరిక కాదు. ఒక దేశంలో పుట్టిన వాడికో, ఒక కులంలో పుట్టిన వాడికో, లేకపోతే ఒక భాషలో ఒక ప్రాంతంలో పుట్టిన వాడికో ఉండే కోరిక కాదది, లేకపోతే ఒక వయస్సులో వచ్చే కోరిక కాదది. అన్ని కోరికల్లోనూ మూలంగా ఉన్నది అదే. ఇప్పుడు చూడండి, బాలుడేమంటాడు? బాల్యంలో ఆటాడతానంటాడు. వాడికి అస్తమానం ఆట ఆట ఆట. చిన్నప్పుడైతే అన్నం తింటున్నా అది ఒక ఆటనే వాడికి. అయితే కొంచెం పెద్దవాడైతే ఇంకా ఆటాడుతుంటాడు, ఆటనే అనుకుంటాడు. వాడికి ఏం కావాలయ్యా అంటే ఆట వస్తువులు. ఆట ఆట ఆడటానికి అవకాశం దొరకకపోతే, స్నేహితులు దొరకకపోతే వాడి వయస్సు వాళ్ళు వాడికి తోచదు, ఏడుస్తాడు. అందుకోసం అమ్మా నాన్న వాడికి ఆడుకునే వస్తువులు, ఆడుకునే వాడి తోటి వయస్సు వాళ్ళని వెతికి వాడికి చూపిస్తే అమ్మయ్య వాడు సంబరపడిపోయి ఆడుతూ ఉంటాడు. అయితే వీళ్ళంటారు ఆ బాలుడికి మోక్షం కావాలా ఆట కావాలా? ఆట కదండి మోక్షం వాడికి ఎందుకు? ఇట్లా ప్రశ్న వేస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఆట దేనికోసం అయ్యా? ఆడటం దేనికోసం? ఆడటంలో నేను సుఖంగా ఉండాలనేగా, ఆడటంలోనూ ఒక ఆనందం పొందాలనే, లేక దుఃఖం కలిగినా ఆడుతూ ఉండాలనే ఆట కోసం ఆటనా? ఆడటం కోసమే ఆటనా? ఆట ద్వారాను మళ్ళీ కలిగేది ఆనందం కోసమేనా? అంటే ఆనందమే ముఖ్యం, ఆట అనేది దానికి సాధనం. సాధనం అంటే తప్పనిసరి సాధనం కాదు. ఆట వల్ల కలిగితే కలగొచ్చు, కానీ ఆనందం కలిగితే ఆట అవసరం లేదు. అట్లాగే ఇంకా కొంచెం పెద్దవాడయ్యాక యువకుడు అప్పుడు కాలేజీలు చదువులు ఉద్యోగాలు సంపాదనలు అంటాడు, తర్వాత పెళ్ళి అంటాడు. మరి ఇతనికి పెళ్ళి కావాలి కదా ఆటనా అంటే అప్పుడు ఆ వయస్సులో అది, ఈ వయస్సులో ఇది. మధ్య వయస్కుడికి ఇంకా ఉద్యోగం పెద్దది కావాలి, తన పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి, తన పిల్లల బాగోగులు చూడాలంటాడు. ఇంకా వృద్ధుడయ్యాక ఇంకంతా బాధ్యతలు తీరిపోయాయి, నేను ఒక్కచోట ఉండాలి, నాకు కాలక్షేపం ఆనందంగా జరగాలి, పిల్లలు నా మాట వినాలి, నా చుట్టూ ఉండాలి నాకప్పుడు. మరి ఇది ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క కోరిక ఉన్నది కదా. అందరికీ అన్ని వయస్సుల్లోనూ అదే మోక్షమే కావాలి అని ఎవరంటున్నారు అని ఇలా ప్రశ్న వేస్తారు. ఇక్కడ ఏమిటంటే లోకులను చూస్తే ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కోరిక కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మోక్షం ఎవరికి కావాలి మరి అంటే
సుమారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకుందాం. 70 ఏళ్ళు వస్తే చాలు, ఇక అందరికీ మోక్ష కోరిక పుడుతుంది అని. అట్లాంటిది ప్రకృతి సిద్ధంగా అక్కడ అట్లాంటిది ఎక్కడన్నా ఉందా? లేదు. పోని ఈ భాష వాళ్లకు అందరికీ సంస్కృతం నేర్చుకుంటే చాలు, ఇక అందరికీ మోక్ష కోరిక పుడుతుంది, అట్లాంటిది లేదు. మోక్షము ఎవరికి అంటే, మోక్షం అనేది మొదలు ఒక ప్రత్యేక కోరిక కాదు అనేది మొదలు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కోరికల్లాగా అదే ఒక కోరిక, 10 రూపాయి కోరికలు 100 కోరికల్లో అది 101 కోరిక అట్లా కాదు. అన్ని కోరికల్లో మూలంలో ఉన్నదే. ఏ కోరిక కోరిందన్నా మోక్షం కోసమే, ఏ కోరిక కోరినా అది ఆనందం కోసమే. అంటే ఆనందపు కోరికనే, మోక్షం కోసం కోరికనే లోకులకు తెలియక ఆయా వయస్సులో ఆయా సందర్భంలో ఆయా కోరిక రూపం ధరిస్తున్నది. కనుక మనలో ఉండే వివిధ కోరికలన్నీ మూలంలో మోక్షపు కోరికనే ఈ రూపాలు ధరించి తోస్తున్నది. అట్లా ఇది ఈ కోరికలన్నీ బాహ్యంగా తోచే రూపం. ఈ కోరికలోని మూల కోరిక, మూలము మోక్షమే, ఇది గమనిస్తే తెలుస్తుంది. అందుకోసం మోక్షం అనేది ప్రత్యేక కోరిక కాదు, అన్ని కోరికల్లోని మూల కోరిక. మోక్షం అంటే లోకులు అనుకుంటారు చనిపోయిన తర్వాత వచ్చేది పునర్జన్మరాహిత్యం అనుకుంటారు. పునర్జన్మరాహిత్యం అనేది ఒక రీతిగా నిర్వచించే పద్ధతి అది. అంతేకాని ఇప్పుడు చనిపోతే ఇక మళ్ళీ జన్మ కలగదు, ఇక అక్కడెక్కడో వేరే లోకంలో ఉండిపోతాడు, అది మోక్షం అనుకుంటారు. అది అద్వైతం వేదాంతం చెప్పినటువంటి మోక్షం కాదది, అది ఇంకేదో తక్కువ స్థాయిలో ఉండే ఒక లోకప్రాప్తి. ఒక లోకాన్ని అలా అన్నారు, కానీ ఆ లోకం కూడా నువ్వు 1000 ఏళ్ళు బతికినా ఆ లోకం ముగిస్తే మళ్ళీ వచ్చేస్తాడు. ఆ బ్రహ్మ భువనాల్లో కా పునరావర్తినోర్జున అని భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్తాడు. అంటే బ్రహ్మలోక పర్యంతం, వైకుంఠలోక పర్యంతం అక్కడ ఉన్నా తర్వాత కొన్నాళ్లకు ముగుస్తుంది, మళ్ళీ వచ్చేస్తాడు. అయితే అక్కడే పరమాత్మను తెలుసుకోవచ్చు, లేకపోతే ముందు కల్పంలో తర్వాతి కల్పంలో మళ్ళీ సృష్టిలో జీవుడై మళ్ళీ భూలోకంకి వచ్చి పుడతాడు. కనుక మోక్షం అంటే పునర్జన్మరాహిత్యము అవుతుంది, కానీ అట్లా కాదు. నాకు ఈ జన్మ ముగిసిన తర్వాత మరు జన్మ పుట్టదు అని అట్లా అర్థం చేసుకుంటారు. అట్లా కాదు, ఈ జన్మనే నాకు లేదు, ఏ జన్మ లేదు, పూర్వపు జన్మ లేకుండే తర్వాత జన్మ లేకుండే ఏ జన్మ లేనటువంటి సర్వవ్యాపకమైన స్వతసిద్ధమైన ఆనందస్వరూపుడను అని తెలుసుకోవటం, స్వతసిద్ధమైన పరమాత్మ స్వరూపాన్ని గుర్తించటమే మోక్షం. కనుక ఇది పరిపూర్ణమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం, చేరటం, పొందటం, అది మోక్షం. ఈ మోక్షం కావాలనేది ఒక ప్రత్యేక కోరిక కాదు, ఒక ప్రత్యేక వ్యక్తి కాదు, అందరిలో ఉన్నదే. వేరే కోరికలు ఇప్పుడు పొరపాటు ఏమవుతుందంటే, అందరికీ ఉన్నది మోక్ష కోరికనే. ఇప్పుడు ఏమంటారు, చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, 4 పురుషార్థాలు. నిజానికి సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థ పురుషార్థం అర్థం కోసం కాదు, అర్థ పురుషార్థం లోపల చూస్తే అది మోక్ష పురుషార్థమే ఉన్నది. మోక్షం కావాలన్న అభిలాష తెలియక ఆ డబ్బులో నాకు పరిపూర్ణత వస్తుంది అనుకుని డబ్బు పట్టుకుంటాడు, విషయ భోగంలో పరిపూర్ణత వస్తుంది అనుకుని విషయ భోగాలు చేస్తాడు, ఏదో పుణ్యం చేస్తే సజ్జనుడినైతే పరిపూర్ణత వస్తుంది అని ధర్మాన్ని ఆచరిస్తాడు. కానీ నిజానికి ఈ 3 పురుషార్థాల మూల పురుషార్థం ఒక్కటే. కనుక 4 పురుషార్థాలు అనటానికి వీల్లేదు. సూక్ష్మంగా ఇట్లా పరిశీలించి చూస్తే పురుషార్థం ఒక్కటే. కొందరు ఆ మోక్ష పురుషార్థమని గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు, కొందరు గుర్తుపట్టక వేరే కోరికల్నే మోక్షం అనుకుని అందులో మునుగుతున్నారు. ఇంతే తేడా. కానీ కొందరికి మాత్రమే మోక్ష పురుషార్థం, కొందరికి వేరే పురుషార్థం, కనుక 2 రకాల పురుషార్థాలు ఉన్నాయి అనుకోవటం అది సరి అయింది కాదు. ఊరికే లౌకికులకు ప్రారంభంలో అలా చెప్తాం చతుర్విధ పురుషార్థాలు అని, కానీ సూక్ష్మంగా చూస్తే పురుషార్థం అంతా ఒకటే ఒకటి, కోరిక అంతా ఒకటే ఒకటి, అందరికీ ఒకటే. అయితే ఇది గుర్తుపట్టని వాడు ఆ మోక్ష కోరికనే, మోక్షాభిలాషనే గుర్తుపట్టలేక ఆ మోక్షాభిలాష తాత్కాలికంగా వేరే కోరికల్లా అనిపిస్తుంది. అట్లా వేరే కోరికల్లా అనిపించటం వల్ల ఈ కోరికనేమో నిజంగా నాకు కావలసింది అనుకుంటాడు. మనుషులు చూడండి, ఒకటేదో డబ్బు లేనివాడు, చాలా కష్టపడుతున్నవాడు, దరిద్రుడు అనుకుంటాడు, అబ్బా ఒక్క డబ్బు వస్తే చాలు, ఇక జీవితం ఇక పూర్తిగా తీరిపోయినట్టే నా సమస్యలన్నీ, సర్వ సమస్యలు తీరిపోతాయి, అన్ని కష్టాలు గట్టెక్కుతాను, ఇక అనారోగ్యము ఉండదు, ఇంకా ఏ సమస్య ఉండదు, పిల్లలతో సమస్య ఉండదు, చదువులు సమస్య ఉండదు, ఇంకేది ఉండదు, ఇల్లు వచ్చేస్తుంది, అన్నీ పోతాయి, ఇక ఆ ఒక్క దాంట్లో అన్నీ అయిపోతాయి అనుకుంటాడు. నిజంగా అయిపోతాయా అంటే అర్థం ఏమిటి? నిజంగా అయిపోతాయా తర్వాత విషయం చెప్తాను, కానీ ముందు ఈ ఒక్కదాంట్లోనే అన్నీ అయిపోతాయి అంటే ఏం కోరిక అది?
అంటే ఒక్క వస్తువులో అన్నీ తీరిపోతాయి. అన్నీ తీరినటువంటి పరిపూర్ణత అదిగో ఆ డబ్బులోనూ పరిపూర్ణతను ఆశిస్తున్నాడు. డబ్బులో నువ్వు కోరిన పరిపూర్ణతను ఇచ్చే యోగ్యత లేదు డబ్బుకు, అంతటి సామర్థ్యం డబ్బులో లేదు. అంటే డబ్బుతో కలిగే అనుభవంలో అంటున్నాను, డబ్బంటే డబ్బుతో మనం పొందే అనుభవంలో అంతటి పూర్ణత లేదు. అంతేకాని అక్కడ కూడా నువ్వు కోరింది పూర్ణతనే, పరిపూర్ణతనే కోరుతున్నావు. భార్యకా కావాలి, సంతానం కలగాలి, ఇందులోనూ ఒక్క పెళ్ళిళ్ళు కాని వాడికి ఒక్క పెళ్లి జరిగితే చాలిగా బా జీవితం అంతా నందనవనం అయిపోతుంది, ఇక ఏ సమస్య ఉండదు, అంతా ఆనందమే ఆనందం అనుకుంటాడు. కానీ అక్కడేమిటి, అందులోనూ అతను ఆనందమే కోరుతున్నాడు. సంతానం ఇక పెళ్ళయింది అంతా ఉన్నది, ఒక్క సంతానం లేదండి, అన్నీ ఉన్నాయి ఒక్కటి లేదంటాడు. అంటే అర్థమేమిటి, అన్నీ ఉన్నాయి ఒక్కటి లేదంటే అర్థమేమిటి, నాకు అదొక్కటి కలిగితే ఇక పరిపూర్ణ ఆనందం, ఇక ఏ కొరత లేదు ఏ దుఃఖం లేదంటాడు. ఒక్క సంతానం కలిగితే అన్ని కోరికలు తీరినటువంటి పరిపూర్ణత వస్తుంది. అంటే వస్తుంది, రాదనేది తర్వాత విషయం, కానీ అలా ఆశించే పోతున్నాడు మానవుడు. అంటే అన్ని కోరికల్లో ఆ కోరిక కలిగినప్పుడు మాత్రం అది పరిపూర్ణమును ఇచ్చే కోరికనే అనిపిస్తుంది. ఇక దీన్ని మేము మోక్షం అన్నాం. చూడండి, మోక్షం అంటే కొందరికే ఉంటుంది అని శాస్త్రం చెప్పటం లేదు. మోక్షం అంటే కోరికను పెంచుకో అని అనటం లేదు. ఇది పెంచుకోవలసింది కాదు, గుర్తుపట్టవలసిన, అందరిలో ఉంటూ క్షణక్షణంలో మనము దాన్నే కోరుతున్నామని గుర్తుపట్టవయ్యా అని చెప్తున్నామంతే. క్షణక్షణంలోనూ తెలుసో తెలియకో నువ్వు ఏది కోరుతున్నా అందులో ఇదే ఉన్నది. నువ్వు తెలుసో తెలియకో కోరినా, ఏ వస్తువు కావాలని కోరినా, తెలిసి కోరినా తెలియక కోరినా, ఆ కోరుతున్న కోరికల్లో కోరుతున్న వస్తువుల మూలంలో నీకు అదే అక్కడ ఉన్నది. దీన్ని కొంచెం గుర్తుపడితే నీకు మోక్షాభిలాష కలవాడివవుతావు. గుర్తుపట్టకపోతే మోక్షాభిలాష కలవాడివే కానీ నువ్వు గుర్తుపట్టకుండా ఇంకేదో అనుకుంటూ పొరపాట్లో ఉన్నావుగా, నువ్వు అదే కోరుతున్నావు. ఇట్లా లౌకికులు దీన్ని బాగా గమనిస్తే అయ్యో మనందరికీ అదే కదా అంటారు, లేకపోతే మోక్షం మాకెందు కదండి, సన్యాసులకు మీకు కదండి అంటారు. అంటే అదేమైనా ప్రత్యేక కోరికనా, అదిగో అది ప్రత్యేక కోరిక అనుకోవటంలోనే పొరపాటు. బాలుడు ఆట ఆడితే యువకుడు ఆట కాదు నాకు డబ్బు పెళ్ళి కావాలంటాడు, కోరికలు తేడా ఉన్నాయిగా. బాలుడికి పెళ్లి చేస్తానంటే ఒప్పుకుంటాడా, బాలుడికి ఏదో నీ దగ్గర 1000 రూపాయల నోటు ఉన్నది లేకపోతే ఇల్లున్నది ఇల్లంతా నీకు రాసిస్తా అంటే చిన్నవాడు 5 ఏళ్ళవాడు తీసుకుంటాడా, నాకు వద్దు నాకు ఆడుకునేది బెలూన్ కావాలి అంటాడు, బెలూన్ ఎందుకురా ఇంత పెద్ద ఇల్లే రాసిస్తాను తీసుకో ఈ చెక్ బుక్ ఇస్తాను ఇదిగో ఈ డాక్యుమెంటు ఇది రాసిచ్చిన రిజిస్ట్రేషన్ అంటే వాడు తీసి పడేసి నాకు బెలూనే అంటాడు. అప్పుడు మీరేమంటారు, అసలు వాడికి బెలూన్ కావాలండి ఇల్లు అక్కర్లేదని, ఇల్లు అక్కర్లేదని కాదు, వాడు ఇల్లు వల్ల ఏ ఆనందం కలుగుతుందో అదే ఆనందం బెలూన్ ద్వారా అని వాడు అనుకుంటున్నాడు. వాడికి కావలసింది ఒక్క బెలూన్లో ఒక్క చాక్లెట్లో అంత ఆనందం కలుగుతుంది అనుకునే పోతున్నాడు. వాడు అనుకోవటంలో ఆ వస్తువు ఆ ఆనందాన్ని ఇస్తుందా అనేది వేరే విషయం, కానీ అనుకోవటం మాత్రం తన ఆశ మాత్రం అదే, కోరిక మాత్రం అదే. ఇది బాగా గమనించి పరిశీలిస్తే ఎంత తేలికవుతుందో చూడండి, ఒక స్పష్టత దొరుకుతుంది. అన్ని కోరికలు ఒక్కటే అనేది, నానా కోరికలు లేవు, కోరికల నానా రూపాలు ఉన్నాయి, కోరిక ఒక్కటే, ఒకటే ఒక కోరిక అందరికీ సర్వ మానవులకి సర్వ ప్రాణులకి ఒకటే ఒకటి. ఆ ఒక్కటి ఏమిటంటే పరిపూర్ణ ఆనందం కలగాలి. ఆ పరిపూర్ణం ఎట్లా అంటే కొందరు డబ్బు ద్వారా వస్తుంది అనుకుంటారు, కొందరు ఆట ద్వారా అనుకుంటారు, కొందరు పెళ్లి ద్వారా అంటారు, కొందరు ఉద్యోగం అనుకుంటారు, కొందరు విదేశాలను చూసొస్తే అనుకుంటారు. అంటే ఆ మోక్ష కోరికనే ఆయా సందర్భానికి వర్తింపజేసి ఈ సందర్భపు కోరికనే మోక్ష కోరికల పొరపడి ఇందులోనే అది పూర్ణత వస్తుంది అనుకున్నారు. మరి వైరాగ్యం అంటే ఏమిటి, ఇది వివేకం చేసి నాకు కావలసిందల్లా మోక్షమే అని గుర్తుపట్టి ఈ వివేకం చేసి ఆయా తాత్కాలిక కోరికల మూలమంతా ఇదే అని గుర్తుపడితే నిజమైన కోరికను గుర్తుపట్టడం అవుతుంది. ఇది మోక్ష పురుషార్థాన్ని మోక్ష కోరికను గుర్తుపట్టడం అవుతుంది. అయితే ఆయా వస్తువులు ఈ ఒక్కసారి నాకు కావలసింది మోక్షమే అని గుర్తుపట్టిన తర్వాత, ఇది నీకు నాకు అందరికీ అజ్ఞాతంగా అజ్ఞాతంగా ఇది ఒక్కటే ఉన్నది అని గుర్తుపట్టిన తర్వాత, ఆ ఒక్కటి దేని వల్ల తీరుతుంది, డబ్బు వల్ల తీరుతుందా, అంటే ఈ ఆనందంలో నేను భద్రతను కూడా చేర్చాను, 3 రకాల భద్రత, మరణరాహిత్యం, భయరాహిత్యం, దుఃఖరాహిత్యం, నిశ్చింతత, నిర్భయత, పరిపూర్ణత, అనంతత. ఇది దేనివల్ల తీరుతుంది అంటే ఒక్కొక్క వస్తువులు ఒక్కొక్క అనుభవాలన్నీ పరిశీలిస్తే ఈ అనుభవాల్లో ఏది లేదు. చిన్న పాపకు చూడండి, చిన్న పాప ఉంటుంది మాటలు రాని పాప, సంవత్సరము ఉంటుంది, అప్పుడేమవుతుంది పాప అప్పుడప్పుడే అన్నం తినటం మొదలవుతుంది, పాపకు ఆకలేస్తుంటుంది, ఏడుస్తుంది, ఆకలేస్తే ఏడుస్తే ఏం కావాలంటే దానికి మాట రాదు, ఏం కావాలో చెప్పరాదు,
అందుకోసం అమ్మ అయితే గుర్తుపట్టేది. అమ్మ ఏదో కొద్దిసేపటికి ఎక్కడికో వెళ్ళింది. ఇక మిగతా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు. ఏం కావాలి అంటే ఏం చేస్తారు, ఏదో వస్తువు కావాలేమో అని అది ఆడుకునే వస్తువు దగ్గరికి చూపిస్తారు. ఇక ఇది కావాలా చూడు అని దగ్గరికి చూపిస్తే కొద్దిసేపు ఏడుపు ఆపుతుంది. ఆపి అది చేతిలో పెట్టగానే చూస్తుంది, కింద పారేస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఓహో ఇదొద్దా, ఇంకొకటాని అక్కడేదో దూరంగా ఉన్న వస్తువు తీసుకొచ్చి ఆ పాప అటటో చూస్తూ ఉంటే అది కావాలేమో అని తీసుకొచ్చి చూపిస్తారు. అది దగ్గరికి రాగానే ఏదో అని కొద్దిసేపు ఆగుతుంది. ఆగగానే ఆ వస్తువు మళ్ళీ కింద పడేసి మళ్ళీ ఏడుస్తుంది. అయితే ఏం కావాలి అంటే దానికే తెలియదు, ఏదో లోపల మండుతున్నది. అది ఏమిటి, అది ఆకలి అని మనకు తెలుసు, పాపకు తెలుసా? ఎక్కడ లోపల ఏదో అసౌకర్యం, ఏదో బాధపడుతుంది, అది ఏదో ఎక్కడా, దానికి ఏం చెయ్యాలి తెలియదు, ఏదో అవుతుంది. అది అట్లా ఉంటుంది. సామాన్యులకు మోక్షం అట్లా ఉంటుంది, అందరికీ అదే కావు. ఏం కావాలయ్యా అంటే ఏమో చెప్పరాదు, నాకు ఏదో కొరత ఉన్నది, కొరత అంతా పోవాలి, అన్ని దుఃఖాలు పోవాలి, అంతా పోవాలి, ఏదో నిండుతనం కావాలి. అది స్పష్టంగా వాళ్ళ నోటుతో చెప్పలేకుండా పసిపాపలాగా ఉన్నారు. అయితే ఏదో వస్తువు తేగానే ఆహా వీళ్ళు అనుకుంటారు, అమ్మయ్య ఇంకా అమ్మ రాలేదుగా వస్తుంది, వచ్చేవరకు పాప ఊరుకున్నదిలే అనుకుంటాడు. అందులో చేతులు పెట్టేసరికి కింద పడేస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు. మరి అప్పుడు అమ్మ వచ్చాక అయ్యో చాలాసేపు అయిందని, అమ్మ ఎంతసేపు అయినా వీడు ఏడుస్తూనే ఉన్నాడు, ఏం చెప్పినా వినటం లేదు, వస్తువులు చూపించినా అంటాడు. అప్పుడేమంటుందంటే అది కాదు, వాడు ఎంత చెప్పినా అది కాదులే అంటుంది. పాపను ఎత్తుకుంటుంది, నేరుగా వంటింటికి పోతుంది, తీసిపెట్టేసరికి కూడా చల్లబడిపోతాడు, ఏడుపాపేస్తాడు. అంటే ఏం కావాలో అమ్మకు నేరుగా తెలుసు. కానీ వీడు బాలుడు ఏదోను దగ్గర నుంచి తెచ్చేసరికి ఇది ఏం వస్తువు, తినే వస్తువా, ఏమిటా వాడికి తెలియదు. చిన్న పసివాడు, సంవత్సరం వాడు, ఇక్కడ లోపల ఏదో మండుతున్నదే, దీనివల్ల మంట తగ్గుతుందేమో అని వాడికి అనుకుంటుంది. మీరు దగ్గరికి తెచ్చి చేతిలో పెట్టేదాకా ఆగి చూస్తాడు, దగ్గరికి చేతిలో పెట్టేసరికి కింద పడేస్తాడు. ఇది కాదు. అట్లా ఈ కోరికలన్నీ మనం తీరుతున్నట్టే తీరుతాయి. దగ్గరికి వచ్చేసరికి ఇక కోరిక తీరింది అనుకుంటాం. చేతిలో పట్టుకొని డబ్బు పొందేసరికి అమ్మాయి అయింది అనుకుంటాడు. మళ్ళీ కొద్దిసేపటికి పారేస్తాడు, మళ్ళీ కావాలి అంటుంది. అదైపోతుంది, మళ్ళీ కావాలి అంటాడు. ఆట వస్తువులు అంటాడు, ఉద్యోగం అంటాడు, పెళ్ళి అంటాడు, మొదట్లో కొన్ని రోజులు అంటాడు, తర్వాత ఇది కాదు ఇంకా ఏమో కావాలి అంటాడు, సంతానం అంటాడు, అదైపోయింది ఇంకా ఏమో అంటాడు. ఇది ఏం కావాలండి నిజము? అన్నీ తెచ్చినంతసేపు కొద్దిసేపు ఆగినట్టు అనిపిస్తుంది ఏడుపు, మళ్ళీ పోగానే మళ్ళీ ఏదో కావాలి. ఎన్ని తిన్నా పరిగడిపే, ఎంత తిన్నా పరిగడిపే అని ఎక్కడ ఎవరో సామెత అంటుంటారు, పందిని తిన్నా పరిగడిపే. అంటే ఆ పాప యతి కోసం అలా అన్నమాట, ప్రాస కోసం అన్నమాట. అంటే ఎంత తిన్నా పరిగడిపే అన్నట్లు, ఎన్ని అనుభవించినా ఇంకా కొరత, ఇంకా కొరత. ఏం కావాలట మనిషికి అంటే కొరత లేనితనమే కావాలి. అవునండి, ఇది నాకు చెప్పరాలేదు నోటుతో, కానీ నా మనస్సులో ఉన్నది ఇదే. మోక్షం అంటే ఏమిటి అనేది శాస్త్రం వివరించి చెప్పితే ఇది ఇది ఇదే కాదు, ఇదే కావాలి. నాకు నోరుతో చెప్పరావటం లేదు, కానీ ఇగో ఇదే అని ఎవరికి అనిపిస్తుందో వాడు వివేకంతో అర్థం చేసుకున్నవాడు. శాస్త్రం చెప్పింది, గురువు చెప్పింది, వివేకంతో గమనిస్తున్నాడు తన కోరికలు, కోరుకున్న వస్తువుల్లో ఏది కావాలి అని. అయితే ఆ పరిపూర్ణత ఏ వస్తువుతో వస్తుంది? వస్తువులు, అనుభవాలు, కోరికలన్నీ గమనించి గమనించి గాలించి చూస్తే అన్నీ అల్పాలే, అన్నీ ఏది కూడా పరిపూర్ణతనివ్వలేదు. మరి ఆ పరిపూర్ణత ఎక్కడ ఉంది? ఈ అన్ని అనుభవాల్లో లేనప్పుడు ఆ పూర్ణత ఎక్కడ వస్తుంది అనేది గుర్తుపడితే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ మోక్షం అంటే మాకెందుకండి అంటారు. మోక్షం పేరెత్తుకుంటే చాలు, అయ్యో మేము కుటుంబం సంసారలం, మాకెందుకు మీరు సన్యాసులు అంటారు. ఏమయ్యా ఇక్కడ మోక్షం అనేది పరిపూర్ణత ఆనందం కావాలనేది, పెళ్ళి కావాలా పెళ్ళి కాని వాడు ఏమైనా తేడా ఉందా? గృహస్థుడు సన్యాసి తేడా ఉందా? స్త్రీ పురుషుడు తేడా ఉందా? బాలుడు వృద్ధుడు మధ్య వయస్కుడు యువకుడు తేడా ఉందా? చదువుకున్నవాడు చదువురాని వాడు తేడా ఉందా? భారతీయుడు అమెరికా వాడు తేడా ఉందా? అంటే అట్లా గుర్తుపడితే ఇప్పుడు చూడండి, అందరికీ కావలసిందదే. అయితే అది ఎక్కడ దొరుకుతుంది? అల్ప వస్తువుల్లో దొరకదు. ఇహలోక పరలోక అనుభవాలన్నీ పరిపూర్ణతకు తక్కువనే కానీ, పరిపూర్ణం అంటే అఖండం ఆనంద బ్రహ్మాండం అంతా కలిపేది. బ్రహ్మాండంలో ఒక చోటు ఉంటుందా? పరిపూర్ణం సర్వవ్యాపకం కావాలంటే ఒక ఊర్లో వెతుకుతావా? సర్వవ్యాపకం ఒక్క ఊర్లో, ఒక్క ఇంట్లో, ఒక్క గూట్లో ఎట్లుంటుందయ్యా? పరిపూర్ణం అంటే సర్వం, సర్వం సర్వంలో ఉంటుంది, కానీ సర్వం ఒక చోటు ఉంటుందా? అందుకోసం ఆ సర్వం ఎక్కడా అనేది తెలియదు. గురువును ఆశ్రయించాలి. గురువు అంటే ఎవరు? ఆ వ్యక్తి నాలాంటి జీవుడే అయితే నాకేమిస్తాడు ఆయన? ఆయనకు మోక్షమే కావాలి. ఆ మోక్షస్వరూపం ఎక్కడున్నది అని తెలిసినవాడు చెప్తాడు, కానీ ఆయన కూడా లౌకికంగా నాకు డబ్బులు, హోదాలు, సంపదలు, అది కావాలి, ఇంత డబ్బు వచ్చింది, అంతున్నది అని అనుకునేవాడికి మోక్షం అంటే ఏంటో ఆయనకు తెలుసా? ఆయనకి తెలియనివాడు మనకు చెప్తాడా? అందుకోసం ఎవరైతే ఈ మోక్ష పురుషార్థం ఏమిటో మొదలు గుర్తుపట్టి
తన గురువు దగ్గరికి వెళ్ళి ఆ మోక్షస్వరూపం ఎక్కడుందో, తన అనుభవంలో ఉందన్న ఆ అనుభవాన్ని సాధన చేసి గుర్తుపట్టినవాడు ఎలా సాధించాలో మనకు నేర్పగలడు, మనకు చెప్పగలడు. అందుకని ఈ పరిపూర్ణత ఇట్లా అందరికీ కావలసిందే, అందరి అనుభవంలో ఉన్నదే అని గుర్తుపడితే అటువంటి గురువును ఆశ్రయిస్తాం. అయితే ఈ గురువులో ఇంకా లౌకిక కోరికలు, అర్థపురుషార్థం, ధర్మపురుషార్థం, కామపురుషార్థంలోనే ఉన్నాడా, వీటిని సాధించే సంబరపడుతున్నాడా, వీటినే మీకు ఇస్తాను రండి అని చెప్తున్నాడా, అయితే లేకపోతే అసలు ఈ పురుషార్థాలే పరిమితాలయ్యా, ఈ పురుషార్థాల మూలంలో నిజమైనది మోక్షమే ఉన్నది అని గుర్తుపట్టి దానికి సాధన చేసి దాన్ని పొందినవాడా అనేది గుర్తుపడితే ఆయన ఇందులోనే ఉన్నాడా, వీటిని దాటి ఉన్నాడా అనేది ఆయన మాట చేష్టతోనే గుర్తుపట్టేయచ్చు. ఆయన లౌకిక విషయాలు, పేర్లు ప్రతిష్టలని పొంగిపోతూ ఉంటే, ఆస్తిపాస్తుల సంపాదననే సంబరపడిపోతూ ఉంటే, నాకింత ఆస్తి ఉన్నది, నాకింతమంది అనుయాయులు ఉన్నారు అనే దాంట్లోనే సంబరపడిపోతూ ఉంటే అది అతనికి కూడా ఈ లౌకికాలే సంబరపడే విషయాలుగా కనిపిస్తున్నాయి, గొప్పలుగా చెప్పుకోవలసిన అనిపిస్తాయి. బాలుడు చూడండి, ఆటాడుతూ ఉంటే వాడిని ఏదో మీరు చిన్న బాలుడు సంవత్సరం వాడు, వాడి జన్మదినం జరుపుతామని మంచిగా అలంకరించి అందులో కూర్చోబెడతారు. వాడికి ఫోటో తీస్తుంటే ఇటు చూడు ఇటు చూడు, ఆహా ఎంత బాగున్నాడు, మీరు సంబరపడతారు. వాడు కుర్చీ నుంచి కింద దిగుతాడు, ఆడుతుంటాడు, ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటాడు. అందరి మధ్య కూర్చొని పెద్ద ఫోటో తీస్తే ఆహా అని మీరు సంబరపడతాడు. వాడికి ఎక్కడా సంబరం లేదు, అన్నీ ఒకటే కనిపిస్తుంటాయి. అట్లా ఎవరైతే లౌకికంగా పేర్లు ప్రతిష్టలు వస్తే పొంగిపోతాడో, ఏదో అనుయాయులు అయితే పొంగిపోతాడో, డబ్బు వస్తే నాకు ఇంత భక్తులు ఇంత డబ్బు ఇచ్చారంటే పొంగిపోతాడో, ఇంకేదో జరిగిందంటే లౌకిక విషయాల్లో పొంగిపోతాడో, అయితే ఇవే పురుషార్థాలు అనుకున్నవాడు ఇంతకంటే నిగూఢ పురుషార్థం గ్రహించలేడు. కానీ నిగూఢం గ్రహించిన జ్ఞానులు, మహాత్ములు చుట్టుపక్కల ఉన్నా అవి ఏదో సరదా ఆటబొమ్మల్లా అనిపిస్తాయి. డబ్బులు, పేర్లు, ప్రతిష్టలు. ఒకడు నన్ను గొప్పగా అనుకున్నాడనుకో, అంత ఆహా మీ అంటే చాలా ప్రసిద్ధి, అందరికీ అందరిళ్లలో నా పేరు తెలుసు, న్యూస్ పేపర్లో తన పేరు వచ్చిందంటే అది ఒక కాగితం మీద పేరు వచ్చినట్టుంటుంది. దానివల్ల ఏమొచ్చినట్టు అంటే అతనికి సర్వవ్యాపకము తానే అయితే ఉంటే, సర్వబ్రహ్మస్వరూపుడు తానే అయితే ఒక నలుగురు నన్ను తలుచుకుంటే ఏమొచ్చినట్లు. అందులో అంటే తన స్వరూపము కీర్తి వల్ల ఏ సంతృప్తి కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఆనందంలో ఉన్నవాడు కీర్తిని చూసి పొంగుతాడా? బంగారపు కొండ ఉన్నవాడికి ఒక తులం బంగారం ఇస్తే పొంగిపోతాడా? కోటి రూపాయలు ఉన్నవాడికి 100 రూపాయలు ఇస్తే ఆహా అంటే సంబరపడిపోతాడా? అనంత బ్రహ్మానందంలో ఉన్నటువంటి వాడు నలుగురు ప్రశంసిస్తే, నమస్కారం చేస్తే ఆహా గొప్పవాడిని అయిపోయాను అనుకుంటాడా? ఎందుకంటే ఇవన్నీ చిన్నపిల్లల ఆటల్లా కనిపిస్తాయి. పరిపూర్ణంలో ఈ వస్తువులన్నీ చిన్న చిన్నవి. అంతటి పూర్ణనిష్ఠుడు బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళితే మనకు నిజమైన మోక్షస్వరూపం ఎక్కడుందో మనకు తెలియజేస్తాడు. అందుకని అటువంటి గురువుని ఆశ్రయించాలి. ఆ గురు శిష్యుల సంబంధం ఎట్లుండాలని మనం కొంచెం చెప్పుకున్నాం. ఈ గురువు ఈ మోక్షం కావాలంటే ఈ విషయం తెలిసి అనుభవంలో ఉన్న వ్యక్తికి పోతే ఆయన మాట మాటలో చేష్టలో లౌకిక విషయాలను తేలిగ్గా తీసుకొని అవి వచ్చినా కూడా ఇతరులు పొగిడినా కూడా తనకు అది సంబరం అనిపించదు. ఎందుకంటే అంతకంటే పెద్ద ఆనంద స్వరూపంలో తాను బ్రహ్మానందంలోనే ఉన్నాడు, ఇది ఏమీ అనిపించదు. అలాంటి వాడి దగ్గరికి పోతే మనకు బ్రహ్మానందం బోధిస్తాడు. దీన్ని ఇంకా తర్వాత భాగంలో ఆ బ్రహ్మానందానికి సాధన ఏమిటి అనేది తెలుసుకుందాం మనం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.